హాయ్, దిస్ ఈజ్ రవి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో హిట్లర్ పరిపాలించిన ఒక విధానాన్ని ఎంచుకున్నారు. అదేంటంటే, తాను ఒంటరి వాడినని, ప్రపంచం మొత్తం తన మీద దండయాత్ర చేస్తుందని అనే ఒక కలరింగ్ ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన పోలీసుల వ్యవస్థను కూడా ఇంక్లూడ్ చేశాడు. సో దీనివల్ల ఆయన జరిగే లాభం ఏంటి, ఈ విధానం వల్ల జరిగే నష్టం ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నమస్కారం. సార్, నమస్తే. సార్, ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హిట్లర్ రూపొందించిన ఒక వ్యవస్థని, ఇంకా చెప్పాలంటే ఒక నిర్ణయాత్మకమైన వ్యవస్థ కాదు, కానీ ఒక చాలామందిని హననం చేసే వ్యవస్థని అది ఎంచుకున్నారని చెప్తున్నారు. సో ఇందుకు ఆ వ్యవస్థ ఏంటి, దాని వెనకాల ఉన్న అది ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? సో ఆ వ్యవస్థ గురించి కొత్త పలుకులో ఆర్కే వీకెండ్లో కొంత ప్రస్తావించారు, క్లుప్తంగా ప్రస్తావించారు, విశ్వీకరించలేదు కానీ క్లుప్తంగా ఆయన ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు, ప్రస్తావించారు కూడా. జర్మనీకి సంబంధించి హిట్లరైజేషన్ అదే జర్మనైజేషన్ అనేటువంటి పాలసీ తీసుకెళ్ళి అక్కడ హిట్లర్ ఏ విధంగా చేశారు, వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించుకున్నారు, అలాగే హిట్లర్ ఏ విధంగా చేశాడు అనేది అన్నీ ఉదహరిస్తూ సేమ్ అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏంటంటే, జర్మనీలో వాళ్ళందరూ కూడా హిట్లర్ నమ్మారట, బాగా నమ్మారు. ఆయన జర్మనైజేషన్ అనేదాన్ని ఒక కొత్త మార్గంలో చూపించి, ఒక అద్భుతంగా చూపించి మాయ చేశాడు జర్మనీ వాసుల్ని. వాళ్ళందరూ కూడా జర్మన్లు నమ్మారు. తీరా ఆయన ఎందుకు ఈ జర్మనైజేషన్ అని చెప్పాడు అనేది తెలుసుకునే లోపల అతను దోచుకుని వెళ్ళిపోయాడు, హిట్లరు అయిపోయాడు, ప్రజలందరినీ బానిసలుగా చేసేసాడు. సో సేమ్ అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నాడు. దానికి పోలీసు వ్యవస్థని బాగా ఉపయోగించుకుంటున్నాడు అనేది ప్రస్తావించాడు. ప్రస్తావిస్తూ ఎందుకు ఆ ప్రస్తావన చేశాడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి తరచూ నేను ఒంటరి వాడిని అందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారు అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్పేటువంటి మాటలు కనుక చూస్తే, ఆయనలో ఉన్నటువంటి క్రూరత్వం అనేది ఒకటి ఉంటుంది, బయటికేమో ఒక మానవీయ కోణాన్ని ప్రదర్శిస్తున్నాడు అనే యాంగిల్లో రాశాడు ఆయన. అంటే ప్రజల ముందేమో ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిలాగా నటిస్తున్నాడు, ప్రజల లోపలికి వెళ్ళిన తర్వాత, ప్రజల నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత ఒక క్రూరత్వంగా ఉండేటువంటి మనిషి ఉంటాడు అనేది వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆర్కే గారికి చెప్పినట్టుగా ఆయన ప్రస్తావించారు. అలాంటి నైజం, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మాయ చేసేటువంటి, వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని అని చెప్పి చెప్తూ, ఒంటరి వాడిని అయ్యాను, నేను ఒంటరి వాడిని అయ్యాను అని చెప్పి అది ఒక రకమైనటువంటి సింపథెటిక్ యాంగిల్ని క్రియేట్ చేసి ప్రజల్లోకి ఒక విషయంలాగా, ఒక పాయిజన్ లాగా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒంటరి చేసింది ఎవరు, ఆయన ఎందుకు ఒంటరి అయ్యాడు అనేటువంటి దాని మీద విశదీకరిస్తూ వచ్చారు. ఆయన ఒంటరి కావడానికి కారణం ఎవరు అనేది ఆయనే చెప్పాలి. తల్లిని జగన్మోహన్ రెడ్డిని విడిచి ఎవరన్నా వెళ్ళమన్నారా? ఆయన తల్లిని విజయమ్మని, విజయలక్ష్మిని ఎవరన్నా వెళ్ళమన్నారా? షర్ల సొంత చెల్లెలు ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి ఎవరైనా వెళ్ళమన్నారా? సునీతారెడ్డి సొంత చెల్లెలు, ఇంకో చెల్లెలు ఆవిడ్ని ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పారా? ఎవరు ఒంటరిగా ఆయన్ని ఒంటరి చేసింది ఎవరు? ఆయన ఒంటరి అయ్యారా లేకపోతే ఎవరైనా చేశారా? పాపాల బయరుళ్ళగా చంద్రబాబు నాయుడిని ఉన్నారు, అన్నీ ఆయన మీద రుద్దుతున్నారు. ఒకవేళ ఆయన్ని చెప్పినట్టు చేస్తే విజయలక్ష్మి కానీ, లేదంటే శర్మిల కానీ, లేదంటే సునీతారెడ్డి కానీ, మరి 2019లోనే అధికారంలో ఉన్నాడు కదా, 2014 నుంచి 2019 దాకా అప్పుడే తన వైపు తిప్పుకునేవాడు కదా. మీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం కానీ, లేదా అధికారం విషయాల్లో కానీ మీ మధ్య పొరపక్షాలు వచ్చి వాళ్ళందరినీ బయటికి పంపించావు కదా నువ్వు. వాళ్ళందరినీ బయటికి పంపించింది నువ్వు ఒంటరి, తాను ఒంటరి వాడే నువ్వు కాలేదు, వాళ్ళందరినీ రోడ్డును పెట్టేసి నువ్వు అధికారం కోసం తాపత్రయ పడుతున్నావు అనేటువంటి యాంగిల్లో రాస్తూ, ఒంటరిని నిన్ను ఎవరు చేయలేదు, నువ్వే ఒంటరి వాడి అయ్యావు, దాన్ని నువ్వు సింపతి యాంగిల్లో ప్రజల మధ్యకు ఫోకస్ చేస్తున్నావు, ప్రజలంత అమాయకులు కాదు, ఎల్లవేళగా నువ్వు ప్రజల్ని మభ్యపెట్టలేవు, ప్రస్తుతానికి నువ్వేదో డబ్బులు ఇస్తున్నావు, అది నీ డబ్బులు కాదు,
ఒక్క పైసా కూడా నీ సొంత జేబులో నుంచి ఒక్క పైసాను నువ్వు ఇచ్చావా? కనీసం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నీ పర్సనల్గా ఎవరికైనా సహాయం చేసావా అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేశారు ఆర్కే గారు తన కొత్త పలుకు ఆర్టికల్లో వీకెండ్లో. ప్రభుత్వం నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను పంచానని చెప్పి చెప్తున్నారు కదా, మరి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు కదా, అది ఎవరు తీరుస్తారు? ప్రజలు తీరుస్తారా లేదంటే నువ్వు తీరుస్తావు వ్యక్తిగతంగా అని చెప్పి క్వశ్చన్ చేశారు. సో ప్రజల ప్రజల పేరు చెప్పి, ప్రజల్ని తాకట్టు పెట్టి, ప్రజల సంపదను తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కొంతమందికి నువ్వు పంచుతూ అది నీ సొంత డబ్బని ఎలా చెప్పుకోగలవు? నీ సొంత డబ్బు నుంచి ఒక పైసా అయినా సరే ఎవరికైనా ఖర్చు పెట్టి హెల్ప్ చేసావా అని చెప్పి ఆయన అడిగారు. హెల్ప్ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆయన తొలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలి రోజుల్లో ఆయన ఏం చెప్పారు? ఒక కిల్లో బాటిల్ ఒకటి పెట్టి ఇంకోటి ఏమో చంద్రబాబు నాయుడు మంచినీళ్ళ దగ్గర ఇంకో బాటిల్ ఏదో పెట్టాడు. పెట్టి దీని ఖరీదు 300, దీని ఖరీదు 20 రూపాయలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజా రక్షకుడు, ఈయన ప్రజలు దోచుకునేవాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కంపేర్ చేసి వాళ్ళ సొంత మీడియాలోనే ఇచ్చారు కదా. అవును. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వరకు కూడా నువ్వు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నావు కదా, 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నావు కదా, 2 హెలికాప్టర్లు తీసుకోవడానికి జీవోలు ఇచ్చారు కదా, 1 హెలికాప్టర్ ఆల్రెడీ ఉంది కదా, అంటే 3 హెలికాప్టర్లు తీసుకోవడానికి సిద్ధపడ్డావు కదా, 3 చోట్ల బంగ్లాలు నిర్మించుకున్నావు కదా, మళ్ళీ గెలిపిస్తే వారికి కర్నూలులో మళ్ళీ ఇంకొక 500 కోట్లు పెట్టి రాజప్రసాదాన్ని ఇంకో నిర్మించుకోవాలని ఏమన్నా ఉందా? లేదు. లేదు కదా. మరి ఇంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు ఎలా అయ్యాడు? ఒంటరివాడు కాకపోగా హిట్లర్ మాదిరిగా ఇతను ఏం చేస్తున్నాడు? పోలీసు వ్యవస్థని పెట్టుకొని పోలీసు వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టే చెప్తూ, పోలీసు వ్యవస్థ అసలు ఎవరి చేతిలో లేకుండా ఇండివిజువల్గా ఎస్ఐ స్థాయి నుంచి సిఐ డిఎస్పి ఎస్పీ స్థాయి నుంచి ఎవరికి వాళ్లే సొంత మనుషుల్లాగా ఈయన పెట్టుకొని ఎవరికి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి మనుషులు అని చెప్తూ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వ్యవస్థ కుప్పగొలిపోతుంది. ఈ వ్యవస్థలు మొత్తం కుప్పగొలిపోయినప్పుడు అప్పుడు సమాజం తిరగబడితే ఆ స్థాయి వస్తే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? హిట్లర్ కూడా సేమ్ ఇలానే చేశాడు. కాబట్టి హిట్లర్ చేసినటువంటి మోసాన్ని తెలుసుకునేదానికి జర్మన్లకు చాలా టైం పట్టింది. అలాగే ఇక్కడ కూడా ప్రజలకు కూడా టైం పట్టచ్చు, కానీ నీ మోసాన్ని కనుక్కునేటువంటి రోజు వస్తుంది, ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఈ ఎన్నికల్లోనే ప్రజలు తిరగబడతారు, పడే అవకాశం ఉంది. ఒకవేళ పడకపోతే ఇంకా ఆ రాష్ట్రాన్ని మర్చిపోవాల్సిందే అని చెప్పి ఆయన ఆర్టికల్లో రాసినటువంటి సారాంశం. దానికి తగిన విధంగానే జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవస్థ కానీ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఏం చేస్తున్నాడు ఆయన, అనైతికంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని బిల్డప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎలాగైనా గెలవాలని ఆయన ఒకవైపు జాతీయ ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ని తన వైపు పెట్టుకున్నాడు, వాలంటీర్లు పెట్టుకున్నాడు, గృహశార్థులను పెట్టుకున్నారు, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బందిని పెట్టుకున్నారు, డాక్రా గ్రూప్కి సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్ పెట్టుకున్నారు. ఇలా గ్రౌండ్లో ఒక రకమైనటువంటి సాలిగూడిని అల్లినట్టు అల్లేశాడు. అల్లేసి ఏదో ఒక రకంగా మళ్ళీ సీఎం కావాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. అందుకే సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు చెప్పారు, అధికార దాహం అనేది కరుడు కట్టినటువంటి ఒక ఏదో ప్రస్తావించారు. అధికార దాహం అనేది ఎవరినైనా ఏదైనా చేయనిచ్చింది. రాజశేఖర రెడ్డి బతికి దేవుడు అయ్యాడు, ఒక చచ్చిపోయి ఒకవేళ బతికుంటే వివేకానందరెడ్డి మాదిరిగానే హత్య కావించబడేవాళ్ళేమో అనేటువంటి ఒక ట్వీట్ చేశారు సిబిఐ మాజీ డైరెక్టర్. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం కల సీఎం అనేది అందరికి అర్థమవుతుంది. అటు ఈయన ట్వీట్ కానీ అటు కొత్త పలుకులు రాధాకృష్ణ ప్రస్తావించిన అంశాలు కానీ తీసుకుంటే స్పష్టమవుతుంది. ఇప్పటికి కూడా అర్థం కాకపోతే లేదంటే ఆయన్నే కొంతమంది వెనకేసుకొని వస్తున్నారు. అలాంటి వాళ్ళు మనం కాదనలేం, కానీ అదే పోకడు కనుక ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ని
మరిచిపోవడమేను అని చెప్పి వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు. తాను ఒంటరివాడిని అయిపోయానని, అందరూ కలిసి తనపై దాడి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కానీ తాను ఒంటరివాడు ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడో కూడా దానికే తెలుసు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన కాదని పక్కెళ్ళిపోయారు. సొంత కుటుంబ సభ్యులే రానప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు? ఒకసారి అదే ఆలోచించుకోవాలి. రేపు పొద్దున ప్రజలు కూడా సంచలన తీర్పు ఇచ్చి ఆయన నిజంగా ఒంటరివాడిని చేస్తారు.